శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటారు. రాశి ఫలాల కన్నా కూడా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా ఏ నక్షత్రాధిపతి ఏ నక్షత్రం వాళ్ళకి ఈ 2021వ సంవత్సరం అంటే 2021వ సంవత్సరం ఎలా ఉంటుందనే విషయాలు నేను మీకు ఇప్పులుకరంగా అంటే వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నక్షత్రం లేని వారికంటే జన్మ నక్షత్రం లేని వారికి నామ నక్షత్ర ప్రకారంగా కూడా ఇవి చెప్పే రాశి ఈ నక్షత్ర ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ నక్షత్ర ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మీరు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ టైంలో అనుకూలంగా ఉంటుంది, ఏ టైంలో ఇబ్బంది పడతారు, ఇలాంటి విషయాలు 21 నక్షత్రాల యొక్క ఫలితాలు మనం 27 నక్షత్రాల యొక్క ఫలితాలు చూసుకుంటూ వెళదాం. ఈ నక్షత్రాల్లో ఏ రాశి వారు రాశి వారికి ఎక్కడ దీనికి సంబంధం లేదండి, ఓన్లీ నక్షత్రం వారు అదిగా నామ నక్షత్రం వారు అంటే మీ పేరు ఆ కానీ ఊ కానీ ఉంటే ఆ కానీ అలా అక్షరాలు ఉంటే ఆ అంటే కొత్తగా నక్షత్రం అని, తర్వాత చూచూచూలో అంటే ఇలా భరణి అశ్విని నక్షత్రాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే ఆ నక్షత్రాలు ఎవరైతే పేర్లు పల్లి ఆ పేర్లు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నక్షత్రాలకు సంబంధించినంత వరకు కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగే ఫలితాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం. 2021-22 సంవత్సరంలో పూర్వషాఢ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో చూద్దాం. పూర్వషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే గత సంవత్సరంలో బాగా ఇబ్బంది పడి స్ట్రగుల్ అవుతున్న వారికి ఈ సంవత్సరం కొంత ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి గురుడు యోగాన్ని ఇవ్వడం వల్ల మంచి డెవలప్మెంట్ ఉండడానికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో మంచి రేంజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వాహనాన్ని సంబంధించాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వాహనాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, పొలిటికల్ రంగంలో మంచి సక్సెస్ ఉండడం, ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. లవ్ మ్యారేజ్లు అవడానికి అవకాశం కలిగి ఉంటారు. కళత్ర స్థానం అంటే వేరే వ్యక్తులతో రిలేషన్షిప్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులైన జాగ్రత్తలు పాటించే నిర్ణయం తీసుకుంటాం మంచిది, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కళత్ర స్థానం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి పురాక్ష నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పచ్చు. వృత్తిపరంగా ఇనుము, తర్వాత బంగారం, తర్వాత వచ్చేసరికి స్పెక్యులేషన్ వృత్తులు, స్టాక్ మార్కెట్, సినీ కళా సంతృప్తుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఈ నక్షత్రం వారికి కళా సంతృప్తుల వారికి ఈ సంవత్సరం చాలా బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. మీ పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కళా విషయాల్లో మంచి రేంజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. జాబ్ చేసుకునే వారికి మాత్రం ఫారిన్ వెళ్దాం లేదా ఇక్కడ నుంచి ఇంకో స్థానానికి వెళ్దాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ముందుకెళ్లే కాలము, చాలా మంచి సక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ పరంగా కళ్ళు మూసుకొని ముందు ప్రయత్నాలు చేసుకోండి. మంచి డెవలప్మెంట్ ఉండడానికి, మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. హెల్త్ విషయానికి వచ్చేసరికి హెల్త్ పరంగా ఎప్పుడు చూసినా కూడా ఎలర్జీ సందేశాల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేయడానికి, స్కిన్ విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. తర్వాత లక్కీ కలర్స్కి వచ్చేసరికి తెలుపు, వైలెట్ కలర్, క్రీమ్ కలర్స్ ఇలాంటివి అనేది ఎక్కువగా చూసే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే ఎక్కువగా ఈ వైలెట్ కలర్స్ ఇలాంటి విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంత ఆ విషయాల్లో కొంత ఏదైనా పనికి పోయేటప్పుడు పని విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ కలర్స్తో వెళ్ళగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత మీరు ఎక్కువగా వాహనం తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా లక్కీ కలర్స్గా అంటే లక్కీ కలర్స్ కూడా ఎందుకు అంటున్నానంటే లక్కీ నెంబర్ ఆర్ కలర్స్ కూడా ఎందుకు అంటున్నానంటే ఈ సంవత్సరం కొంత వీరికి తెలియకుండా వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాహన ప్రమాదాల నుంచి వీరు కోలుకోవడానికి, ఇబ్బందుల నుంచి తొలగిపోవడానికి కొంత ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి తొలగిపోవడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి లక్కీ కలర్గా, లక్కీ నెంబర్గా మాత్రం ఇందాక చెప్పినట్టు ఆ కలర్స్, తర్వాత లక్కీ నెంబర్గా 6 నెంబర్ చేసుకుంటే చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వీళ్ళకి సంబంధించినంత కూడా కొత్త ఫ్రెండ్షిప్ అంటే తొందరగా కొత్త ఫ్రెండ్షిప్, కొత్త వ్యసనాలు తొందరగా అలవాటయ్యే టైం కూడా ఇదే. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కొత్త ఫ్రెండ్షిప్, కొత్త వ్యసనాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత కంటిన్యూషన్గా జాగ్రత్తలుగా ఉంటే చాలా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా వీళ్ళు లలిత సహస్రనామంలో లలిత త్రిపుర సుందరిని పూజిస్తే మంచిదని చెప్పవచ్చు.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.